అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈ రోజు మనతో ఎవరు ఉన్నారో తెలుసా? మన మేకప్ ఆర్టిస్ట్ నిఖిల్ గారు. హాయ్ నిఖిల్ గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మరి మీరు ఒక పెద్ద పెద్ద ఫేమస్ హెయిర్ డిజైనర్ అని విన్నాము. అవునండి. సో మరి మా కోసం ఏమైనా చేస్తారా? పక్కా చేస్తానండి. మరి మీరు ఎన్ని ఇయర్స్ లో చేస్తున్నారు కదా ఇండస్ట్రీలో, సో మరి నేను వీళ్ళకైతే చాలా బెస్ట్ గా చేశాను, సో వీళ్ళతో వీళ్ళకైతే నేను చాలా ఎక్కువ సార్లు చేశాను అనుకున్నది ఏమైనా ఉన్నారా? నాతో ఎక్కువ చేపించుకుందంటే సీరియల్ యాక్టర్ రాధా గారు అయితే ఎక్కువ చేపించుకుంటారు. సో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా నిఖిల్ నువ్వు రావాలి అని చెప్తుంది అంతే, ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు, తప్పకుండా వెళ్ళి చేయాల్సిందే. ఇంకా సమీనా బేగం గారు కూడా మీకు తెలిసే ఉంటారు, అభిషేకం సీరియల్. సో తనకు కూడా చాలా సార్లు చేశాను. సో ఏంటి అంటే ఫ్రెండ్లీగా అన్నమాట, చెప్పురా నాకు ఎప్పుడు చేస్తావురా అని అలా అలా మాట్లాడుకుంటూ మేము హెయిర్ స్టైల్ చేసేవాళ్ళం. సో మేకప్ అయినా హెయిర్ స్టైల్స్ అయినా ఏ డ్రెస్ డిజైనింగ్ అయినా కూడా సో నిఖిల్, నాకు నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ ఇస్ ద బెస్ట్ అంటే సజెషన్స్ అన్ని నాతో షేర్ చేసుకుంటారు. మరి మీరు ఇట్లా వెడ్డింగ్స్ కూడా చేస్తూ ఉంటారు? వెడ్డింగ్స్ అంటే ఇప్పుడు దాదాపు వెడ్డింగ్ సీజన్ వస్తే ఖాళీ ఉండను, ప్రతి ఒక్క వెడ్డింగ్ అయినా కూడా నాకు బుక్ అయినా కూడా నేను చేయలేకపోతాను, అంతమంది పిలుస్తారు వెడ్డింగ్స్ కి. అయితే ఆంధ్ర నుంచి కూడా ఈ మధ్య చాలా కాల్స్ వస్తున్నాయి, సార్ మీ మేకప్ బాగుంటది, సార్ మీ హెయిర్ స్టైల్ బాగుంటది అని చెప్పేసి. అవును, మీరైతే హెయిర్ స్టైల్స్ మేకప్స్ పిచ్చి పిచ్చిగా అమ్మాయిలు అందరు మీకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. అంటే మామూలుగా అబ్బాయిలు గ్లామర్ గా ఉంటే అందంగా ఉంటే ఫ్యాన్స్ అవుతారు, కానీ మీకు మాత్రం మీ డిజైనర్ కి, మీ హెయిర్ స్టైల్స్ కి, మీ మేకప్ కి ఫ్యాన్స్ అయిపోతున్నారు. సో మరి మిమ్మల్ని చేసుకున్న అమ్మాయి కూడా లక్కీగా ఉంటుంది. సో చాలా మంది అదే అంటారండి, మీరు చేసుకున్న అమ్మాయి చాలా లక్కీ, చాలా లక్కీ అని. సో ఎవరున్నారో ఆ లక్ష్మి తొందరలో రాబోతుందా? అదే లేదండి, టైం ఉంది. ఓహో, టైం ఉంది. ఓకే, మరి మన వీవర్స్ కోసం మాకు ఏమైనా చేసి చూస్తారా? చేస్తానండి. మరి ఏం చేస్తారు? ఇండియన్ వెడ్డింగ్ డిజైన్ హెయిర్ స్టైల్. సో అది ఎట్లా అంటే ఈజీ, 10 మినిట్స్ 5 మినిట్స్ లో అయిపోద్ది మీకు. బన్ తో యూజ్ చేసుకోవడం మనం హెయిర్ స్టైల్ ఇది. సో బన్ పెట్టేసేసి మనం మిడిల్ పఫ్ తీసేసి చేయడం రిసెప్షన్. సో వీటికి అయితే చాలా బాగుంటదండి హెయిర్ స్టైల్. వెళ్ళిపోదాము మరి, లెట్స్ గో. Thank you.
చూసర్ కదా మరి ఇంత ఈజీ హెయిర్ స్టైల్ ని మా వీడియోస్ చూస్తూ మీరు కూడా ఇంట్లో కూర్చొని ఈజీగా చేసుకోండి మరి ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ నికిగల్ ఎలా నేర్చుకున్నారో మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి నికిల్ గారు హెయిర్ స్టైల్స్ జనరల్ గా ఏంటి అంటే మా ఇంట్లో చేస్తండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మకు చెల్లికి ఓకే సో లైక్ చెల్లికి చాలా చేస్తండి హెయిర్ స్టైల్స్ వాళ్ళ మీద ట్రయల్స్ చేసి ఇంకా అప్పుడు నాకు నేను మేకప్ నేర్చుకున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండే లక్ష్మణ్ అని చెప్పేసి తను ఢిల్లీలో మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ అన్నమాట సో తన ఏంటి అంటే నాకు ఆన్లైన్ లో క్లాసెస్ చెప్పుకుంటూ నువ్వు చెయ్యి నువ్వు హెయిర్ స్టైల్స్ అన్ని పర్ఫెక్ట్ చేస్తావు ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి హెయిర్ స్టైల్ చాలా కూడా యూజ్ఫుల్ అవుతుంది అందరికి సో అని చెప్పేసి నన్ను మోటివేట్ చేసేసి ఇప్పుడు నన్ను ఈ స్టేజ్లో ఉంచాడు అన్నమాట సో తనకు థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ షార్ట్ హెయిర్ ఉంటుంది లాంగ్ హెయిర్ ఉంటుంది లాంగ్ హెయిర్ వాళ్ళకేమో మనకు చాలా థింగ్స్ వస్తాయి హెయిర్ ఫాల్ అయింది మళ్ళీ హెయిర్ స్టైల్ చేస్తాను సో షార్ట్ హెయిర్ వాళ్ళకి ఏంటి అంటే హెయిర్ స్టైల్ చేయరాదు అనుక ఎక్కువ బేసికల్లీ షార్ట్ హెయిర్ వాళ్ళకే హెయిర్ స్టైల్స్ మంచిగా వస్తాయి తెలిసిన మట్టుగా అయితే షార్ట్ హెయిర్ వాళ్ళకే ఎక్కువ చేశాను లైక్ లాంగ్ హెయిర్ అంటే వెడ్డింగ్ మేకప్స్ కి దానికి దీనికి లాంగ్ హెయిర్ కంపల్సరీ ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియోస్ మీరు చూస్తున్నారు కదా మరి మా వీడియోస్ మా హెయిర్ స్టైల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే టీవీ సంతోషానికి డబుల్ ఓకే